Hi, welcome back to Vijayam Education. So yesterday manam clause gurinchi mala clause lo unnatvanti two types, main clause, subordinate clause, avi enduku main clause antamo, enduku subordinate clause antamo, okay na, avi kaakunda malli subordinate clauses ni ela categorize chesam anedi chusamu. Dantlo okati first vachesi noun clause gurinchi ee roju manam aa topic ni discuss cheddam, okay na friends. అయితే గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వన్స్ ఒక్కసారి క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్లో ఉండేటువంటి ఆ టూ టైప్స్ ఏంటి ఒక్కసారి రీక్యాప్చులేషన్ చేద్దాం, ఒక చిన్న స్మాల్ రివిజన్ లాగనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ ద త్రీ పాయింట్స్ అబౌట్ ఎ క్లాజ్. క్లాజ్ గురించి మూడు విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్, ఓకేనా. ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. క్లాజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట, అది ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనమాట. తర్వాత సబ్జెక్టు ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంటుంది. ఏముండాలండి, సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ వర్బ్ ఉండాలి. సబ్జెక్టు ప్లస్ వర్బ్ రెండు ఉండాలి, వాటి యొక్క కాంబినేషన్తో ఉండాలి. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉండి దానికి మీనింగ్ అంటూ ఉండాలి. అంటే ఆ సెంటెన్స్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు, వేరే క్లాజ్ మీద కానీ లేకపోతే వేరే యొక్క వర్డ్స్ మీద కానీ ఆధారపడకుండా ఉండాలి. దానికంటూ ఒక మెయిన్గా మీనింగ్ అంటూ ఉండాలి, ఓకేనా. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ థాట్ ఆర్ ఇట్ మస్ట్ హ్యావ్ ఇట్ ఓన్ ఐడియా, ఓకేనా. దానికంటూ ఒక సేమ్ థాట్ ఉండాలి, సేమ్ ఐడియా ఉండాలి, ఇట్ సెల్ఫ్లో ఉండాలన్నమాట. అది మనం ఇక్కడ డెఫినేషన్ నిన్న చూసాం. కాబట్టి క్లాజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. నెక్స్ట్ దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్ మస్ట్ నాట్ డిపెండ్ అపాన్ సమ్మన్, ఓకేనా. ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ థాట్, ఓకేనా, ఓన్ ఐడియా. దానికంటూ ఒక ఓన్నెస్ అనేది ఉండాలన్నమాట, ఓకేనా. అది చూసాము. తర్వాత ఈ క్లాజ్ని మనం రెండు పార్ట్స్గా అంటే రెండు రకాలుగా రెండు టైప్స్గా మనము కేటగరైజ్ చేసాం, అంటే డివైడ్ చేసామన్నమాట. అంటే రెండు ఉంటాయి, ఓకేనా, క్లాజెస్లో రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మెయిన్ క్లాజు, ఇంకోటి వచ్చేసి సబార్డినేట్ క్లాజు. ఒకటి వచ్చేసి మెయిన్ క్లాజ్ అండి, ఇంకోటి వచ్చేసి సబార్డినేట్ క్లాజ్. సో మెయిన్ క్లాజ్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఏమంటాము, ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. మరి దానికి ఇంకో పేరు ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటాము. అయితే ఇక్కడ ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, వీటిలో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది, తర్వాత దానికంటూ ఒక థాట్ అంటూ ఉంటుంది, ఐడియా అంటూ ఉంటుంది, దానికంటూ మీనింగ్ అంటూ ఉంటుందన్నమాట. సో దీన్ని మెయిన్ క్లాజ్ అంటాము. సరే, మిగిలింది ఇంకోటి ఉన్నది, దాన్ని ఏమంటాము, డిపెండెంట్ క్లాజ్ అంటాం అన్నమాట. సో డిపెండెంట్ క్లాజ్ అని అన్నాము అంటే అది ఏం చేస్తుంది, దాంట్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఓకే. తర్వాత దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఓకేనా. రెండో పాయింట్ ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి అది కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు అన్నమాట, దాని యొక్క థాట్ అనేది కంప్లీట్గా ఉండదు. అంటే దానికి డిపెండ్ అవుతుంది అనమాట, వేరే కొన్ని వర్డ్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వేరే ఒక కొన్ని వర్డ్స్ మీద డిపెండ్ అవుతుంది. మళ్ళీ కొన్ని వర్డ్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాను కాబట్టి కొన్ని వర్డ్స్ అంటే అది క్లాజే కదండి, అవునా కాదా. అది కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాము. దానికి ఇంకో పేరు వచ్చేసి సబార్డినేట్ క్లాజ్. అది సబార్డినేట్గా పనిచేస్తుంది, ఒక మెయిన్ క్లాజ్ కింద ఉంటుంది కాబట్టి అది సబార్డినేట్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అన్నాం, ఓకేనా. తర్వాత దాన్ని ఎందుకని సబార్డినేట్ క్లాజ్ అని అన్నాము అనేది కూడా ఒక మంచి బిట్ ఒక మీకు చెప్పాను అనమాట. ఐ మీన్ ఒక ఎవ్రీడే నేను ఒక కొత్త పాయింట్ తెలియజేస్తాను కాబట్టి చెప్పాను. సో ఏమని చెప్పాను, సబార్డినేట్ క్లాజ్ అని ఎందుకని అంటామంటే దాంట్లో సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని సబార్డినేటివ్ క్లాజ్ అని కూడా అంటాము. అయితే బేస్డ్ ఆన్ దీస్ సబార్డినేటెడ్ క్లాజెస్, ఈ సబార్డినేటెడ్ క్లాజెస్ మీద బేస్ చేసుకుని మనకి ఈ క్లాజెస్ అనేవి మూడు రకాలుగా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమిటి, ఈ యొక్క సబార్డినేట్ క్లాజెస్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్ అని చెప్పొచ్చు. నెంబర్ వన్ వచ్చేసి నౌన్ క్లాజు, నెంబర్ టూ వచ్చేసి యాడ్జెక్టివ్ క్లాజు, నెంబర్ త్రీ వచ్చేసి యాడ్వర్బ్ క్లాజ్ అనమాట. అయితే నౌన్ క్లాజ్ అని ఏం చెప్పాను, వాట్ ఈజ్ ఏ నౌన్ క్లాజ్. ఏ నౌన్ క్లాజ్ అంటే ఏ డిపెండెంట్ క్లాజ్, ఒక డిపెండెంట్ క్లాజ్ కనుక తీసుకుంటే దట్ ఫంక్షన్ యాజ్ ఏ నౌన్, దట్ ఫంక్షన్ యాజ్ ఏ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నౌన్ క్లాజ్. ఇంకొకసారి చూద్దామా, ఏ డిపెండెంట్ క్లాజ్ దట్ ఫంక్షన్ యాజ్ ఏ నౌన్, దట్ ఫంక్షన్ యాజ్ ఏ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నౌన్ క్లాజ్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ
నౌన్ క్లాజ్లో ఏదైతే మనం తీసుకున్నామో, ఓకేనా, నౌన్ క్లాజ్లో ఏదైతే సరే మనం తీసుకున్నామో ఆ యొక్క నౌన్ క్లాజ్లో మనం అండర్లైన్ చేసుకునేటువంటిది సబ్జెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు అనమాట. అంటే దట్ ఇట్ మే యాక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ ఇట్ మే యాక్స్ యాజ్ ఎ ఆబ్జెక్ట్, ఓకేనా, అంటే ఆ క్లాజ్. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనం అర్థమవుతుంది. ఒకసారి కొన్ని పాయింట్స్ రాసాను, ఒకసారి చూద్దాం మనము ఈ పాయింట్స్ చూసి దాని తర్వాత నేను ఎగ్జాంపుల్స్ చెప్పి దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. ఏ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ అండ్ దట్ వర్క్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్, ఓకేనా. ఏ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక క్లాజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్గా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్గా ఉండి అది డిపెండెంట్ క్లాజ్ అవ్వాలి. మెయిన్ క్లాజ్ అవ్వకూడదండి, గమనించాలి. ఏమవ్వాలి? డిపెండెంట్ క్లాజ్ అవ్వాలి. ఆ డిపెండెంట్ క్లాజ్ ఉంది చూసారా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి చూసారా, అది నౌన్ లాగా యాక్ట్ చేయాలన్నమాట ఎక్కడ, ఒక సెంటెన్స్లో. అప్పుడే దాన్ని మనం నౌన్ క్లాజ్ అని అంటాము. అయితే వీటిలో ఉండేటువంటి ఆ యొక్క సబార్డినేట్ క్లాజ్లో, డిపెండెంట్ క్లాజ్లో ఒక సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఉంటాయి కదండి, ఆ కంజంక్షన్స్ ఏమేంటో ఒకసారి లిస్ట్ చూద్దాం. ఈ కంజంక్షన్స్ని మనం మైండ్లో పెట్టుకుంటే కనుక అది నౌన్ క్లాజ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి మై డియర్ డిఎస్సి అండ్ టెట్ ఆస్పిరెంట్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా ఒక వర్డ్ కానీ లేదంటే ఒక సెంటెన్సెస్ కానీ ఇచ్చేసి, ఓకేనా, దీన్ని నౌన్ క్లాజ్గా రాయండి, దీన్ని యాడ్జెక్టివ్ క్లాజ్గా రాయండి, లేకపోతే దీన్ని యాడ్వర్బ్ క్లాజ్గా రాయండి అని చెప్పి, ఇప్పుడు కూడా మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2-3 టెట్లలో కూడా మనకి ఎక్కడా కూడా మనకి బిట్ అనేది ఇవ్వలేదు. ఒక సెంటెన్స్ అనేది ఇచ్చేసి ఏమంటారు, ఆ సెంటెన్స్లో మనకి నౌన్ క్లాజ్ ఉంది, అదేంటో ఐడెంటిఫై చేయండి, ఓకేనా, ఐడెంటిఫై చేయండి అని ఉంది. అయితే ఇంకొక పాయింట్, మనకు సిలబస్లో, ఓకేనా, క్లాజెస్, డిపెండెంట్ క్లాజెస్, ఇండిపెండెంట్ క్లాజెస్, నౌన్ క్లాజు, ఓకేనా, రిలేటివ్ క్లాజు, తర్వాత ఇఫ్ కండిషనల్ క్లాజెస్ అని ఉన్నాయి. మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి, ఓకేనా. అయితే ఇంతకుముందు మనకి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మనకి బిట్ ఎలా ఫ్రేమ్ చేశాడంటే, వాళ్ళకి ఎఫిషియన్సీ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్గా పెట్టాడనమాట, ఓకేనా. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఓకేనా, ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. సో దాంట్లో కూడా మనకి ఎక్కువగా ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో నౌన్ క్లాజ్ ఏముంది లేదంటే నౌన్ క్లాజ్ కూడినటువంటి సెంటెన్స్ ఏది ఐడెంటిఫై చేయండి అని ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనకు బిట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఐడెంటిఫై చేయాలో, కొన్ని వర్డ్స్ ఉంటే ఆ వర్డ్స్ అనేవి కొన్ని కీ వర్డ్స్ అనమాట, వాటిని గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా అది, ఇవే వర్డ్స్, ఇవన్నీ వర్డ్స్ అండి, ఇవన్నీ వర్డ్స్ రిలేటివ్ ప్రొనౌన్స్గా కూడా పనిచేస్తాయి, అవునా కదా. అయితే ఈ వర్డ్స్ అన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్ లాగా యూజ్ అయ్యి ఆ నౌన్ని కనుక డిస్క్రైబ్ చేస్తే, నౌన్ మీద ఆధారపడి ఉంటే కనుక, నౌన్ని క్వాలిఫై చేస్తే, నౌన్ని మోడిఫై కనుక చేస్తే కనుక వాటిని రిలేటివ్ క్లాజ్ అంటాం. దానికి ఇంకో పేరు యాడ్జెక్టివ్ క్లాజ్ అనమాట. సో వాటి గురించి మనం నెక్స్ట్ టాపిక్లో చెప్తాం. ఈ వీడియోలో, ఈరోజు ఈ టాపిక్లో మనకి నౌన్ క్లాజ్ అంటే ఏంటి, ఆ నౌన్ క్లాజ్లో యూజ్ అయ్యేటువంటి కంజంక్షన్స్ ఏంటో అనేది మనం మైండ్లో పెట్టుకుందాం, ఓకేనా, చదువుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఎస్, చూడండి ఒకసారి, వాట్ ఎవర్, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, వాట్ ఎవర్, వెన్ ఎవర్, విచ్ ఎవర్, హూ ఎవర్, ఓకేనా. నెక్స్ట్ హూమ్ ఎవర్, తర్వాత వేర్, ప్లేస్కి యూజ్ చేస్తాము, వేరు, దట్, వై, హౌ, ఇవన్నీ వర్డ్స్ అండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వర్డ్స్ని జాగ్రత్తగా మనం కీవర్డ్స్గా తీసుకోవచ్చు. సో ఈ కీవర్డ్స్ అనేవి మనకి ఏంటంటే, ఇది కంజంక్షన్స్ అనమాట. సో ఈ కంజంక్షన్స్ని తీసుకుంటాం అనమాట, వీటిని మనం సబార్డినేటివ్ కంజంక్షన్స్ అని కూడా అంటాం. అయితే ఇచ్చినటువంటి సెంటెన్స్లో నౌన్ క్లాజ్ అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, దట్ ఈస్ ద క్వశ్చన్, ఓకేనా. ఇచ్చినటువంటి సెంటెన్స్లో అది నౌన్ క్లాజ్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, దాంట్లో మెయిన్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. అది ఫ్రెండ్స్ చేయాల్సినటువంటి ఫస్ట్ ఏం చేయాలి, మెయిన్ క్లాజ్ ఏంటి, దాంట్లో డిపెండెంట్ క్లాజ్ ఏంటి, ఓకేనా, ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి, డిపెండెంట్ క్లాజ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలో నేను మీ క్లాస్లో చెప్పాను. అయితే ఆ డిపెండెంట్ క్లాజ్ ఏదైతే ఉందో ఆ డిపెండెంట్ క్లాజ్లోనే మనకి నౌన్ క్లాజ్ అనేది ఉంటుంది. నౌన్ క్లాజ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ క్లాజ్ అవ్వచ్చు, ఏవైతే అవ్వచ్చు. తర్వాత ఏం చెప్పాడు, ఇచ్చినటువంటి డిపెండెంట్ క్లాజ్ ఉంది కదా,
अंत ग्रूप आफ् वर्ड्स तो फाम अटेंडेंट क्लाज डिपेंडेंट क्लाज एला फंक्षन नौन ला फन अंकने दाने मन नौन क्लाजु కాబట్టి ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశానండి 1 2 3 4 ఎగ్జాంపుల్స్ రాశాను ఈ ఎక్స్‌ప్లనేషన్స్ అంతా కూడా నేను అటువైపు ఒకటి ఒకటి ఇస్తాను నంబర్ 1 హూ ఎవర్ మ్యారీస్ యు ఎవరైతే సరే నిన్ను పెళ్లి చేసుకుంటారో విల్ బి ఏ లక్కీ పర్సన్ will be a lucky person. This is one of the example. దీంట్లో మీరు మెయిన్ క్లాజ్ ఏంటి సబార్డినేట్ క్లాజ్ ఏంటి అండర్లైన్ చేసుకోవాలి. పాయింట్ నంబర్ 1. ఓకేనా మెయిన్ క్లాజ్ ఏంటి సబార్డినేట్ క్లాజ్ ఏంటి మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకేనా ఒక్కసారి చూద్దాం కదా. ఓకేనా ఇక్కడ యాక్చువల్లీ కామా లేదండి నేను కామా పెట్టాను. ఓకే డోంట్ కీప్ ద కామా. హూ ఎవర్ మ్యారీస్ యు అనుంది. సో రూల్ నంబర్ 1. ఓకేనా First of all, you have to identify what is the subject and what is the verb. Okay, na subject to verb ni underline chesukundam. Whoever marries you lo, ikkada you aneetvantidi marries aneetvantidi undi. Kabatti deentlo subject to plus verb agreement tho undi. Group of words idi clause. Aithe deeniki ardham unda? Ledu. Okay, unda andi ardhamu? Ledu kada. So deentlo ardham ledu kabatti ante idi em avutundi? Oka meaning ivvatla complete thought ani ivvatla. Adi thought ivvadaniki inkonni words meeda aadharapadali. కాబట్టి విల్ బి ఏ లక్కీ పర్సన్ విల్ బి ఏ లక్కీ పర్సన్ లో విల్ బి ఏ లక్కీ పర్సన్ దానికి మీనింగ్ ఉందా yes విల్ బి ఏ లక్కీ పర్సన్ ఓకేనా విల్ బి ఏ లక్కీ పర్సన్ సో దాంట్లో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ తో ఉన్నాయా ఉన్నాయి సో ఆ పర్సన్ అనేటువంటి వాడు సబ్జెక్ట్ అని తర్వాత విల్ బి ఏ లో దాంట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అన్ని ఉన్నాయి ఓకేనా అది తర్వాత సో ఇప్పుడు మెయిన్ క్లాజ్ ఏంటో సబార్డినేట్ క్లాజ్ ఏంటో మీకు అర్థమైపోయింది అవునా కదా ఇంకోటి డిపెండెంట్ క్లాజ్ ఇంకో పేరు సబార్డినేట్ క్లాజ్ ఓకేనా డిపెండెంట్ క్లాజ్ అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఏమన్నాడు ఏ డిపెండెంట్ క్లాజ్ దట్ ఫంక్షన్ యాజ్ ఎ నౌన్ ఓకేనా డిపెండెంట్ క్లాజ్ ఎలా పనిచేస్తుంది ఒక నౌన్ లాగా పనిచేస్తుంది సరే కాబట్టి ఇది నౌన్ ఓకేనా అది నౌన్ లాగా పనిచేస్తుంది తర్వాత ఏముంటుంది నౌన్ తో పాటు నౌన్ ప్లస్ ఏముంటుంది వర్బ్ ఉంటుంది సో విల్ బి ఏ వర్బ్ విల్ బి ఏ వర్బ్ విల్ బి ఏ వర్బ్ సో కాబట్టి నౌన్ ఉంది ఓకేనా నౌన్ అంటే ఏంటి సబ్జెక్ట్ ఉంది ప్లస్ వర్బ్ ఉంది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ తో ఉంటే అది క్లాజ్ కాబట్టి అది మొత్తం కలిపి ఒక క్లాజ్ అంటే ఒక సింపుల్ సెంటెన్స్ అయితే ఇక్కడ నౌన్ లా పని చేస్తుంది అంటే హూ ఎవర్ మ్యారీస్ యు నిన్ను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అయితే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అంటే ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు కదండి కానీ ఆ వ్యక్తి అనేది అక్కడ మనకి ఏం చేస్తున్నాడు తెలియపరచట్ల డైరెక్ట్ గా పరిచయం తెలియపరచట్ల సపోజ్ నేనే కొంచెం అనుకుందాం ఓకేనా ఓకేనా నా పేరు మహేష్ బాబు కాబట్టి నేనే అనుకుందాం కొంచెం మహేష్ బాబు ఓకేనా మహేష్ బాబు విల్ బి ఏ లక్కీ పర్సన్ సో మహేష్ బాబు అనేటువంటి వాడు ఒక లక్కీ పర్సన్ అన్నమాట సో దీంట్లో చూద్దాం చూడండి సబ్జెక్ట్ ఏంటి మహేష్ బాబు అతను సబ్జెక్ట్ ఓకేనా ఆ సబ్జెక్ట్ ఏంటి నౌన్ తర్వాత విల్ బి ఏంటి వర్బ్ విల్ బి ఏంటి వర్బ్ నెక్స్ట్ సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ తో ఉంది ఓకేనా మహేష్ బాబు విల్ బి ఏ లక్కీ పర్సన్ ఓకేనా మీనింగ్ ఉందా లేదా విల్ బి ఏ లక్కీ పర్సన్ అన్న ఆ వ్యక్తి మహేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఒక లక్కీ పర్సన్ అన్నమాట సో కాబట్టి ఇది సెంటెన్స్ అయిందా అయింది సో ఈ సెంటెన్స్ ని మనం ఏం చేస్తున్నామంటే ఈ మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని మీకు నేను ఎగ్జాంపుల్ గా రాశాను అంటే మీకు అర్థం అవడానికి ఫ్రెండ్స్ మీకు అర్థం అవడానికి నేను అలా రాశాను ఓకేనా సో ఈ మహేష్ బాబును అనేటువంటి వ్యక్తిని నేను తీసేసి నేను ఏమని రాశానంటే ఇండైరెక్ట్ గా కొన్ని వర్డ్స్ చెప్పాను అన్నమాట హూ ఎవర్ మ్యారీస్ యు ఎవరైతే నిన్ను పెళ్లి చేసుకుంటాడో హూ ఎవర్ మ్యారీస్ యు ఎవరైతే సరే నిన్ను పెళ్లి చేసుకుంటాడో అనేటువంటిది సో ఎవరైతే నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే ఆ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు సో ఆ వ్యక్తి అనేటువంటి వాడు నౌన్ అయి ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపెండెంట్ క్లాజ్ సరే ఈ డిపెండెంట్ క్లాజ్ ని నేను నౌన్ గా యూజ్ చేసుకున్నా అది క్లాజే ఆ క్లాజ్ ని నేను నౌన్ గా యూజ్ చేసుకున్నాను కాబట్టి దాన్ని నేను నౌన్ క్లాజ్ అని అన్నా ఓకేనా మహేష్ బాబు పెట్టుకోవచ్చు చిరంజీవి పెట్టుకోవచ్చు లేదంటే నేను నన్ను ఉండొచ్చు లేదంటే మీరైనా ఉండొచ్చు ఓకేనా అది సో ఐ థింక్ యు అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్ ఓకేనా సరే ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే కనుక ఇంకో రెండో ఎగ్జాంపుల్ ఉంది దాన్ని ఒకసారి చెప్ ఎస్
Now let us move to the second example. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ లోకి వెళ్దాం. ఓకేనా? Yes. ఏమి టెన్షన్ పడన అవసరం లేదు. చాలా ఈజీ. ఓకేనా? నౌన్ క్లాజ్ టాపిక్ అలా ఉంటుందని మాటే గానీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చెప్పానంటే మీకు నేను ఇచ్చినటువంటి సెంటెన్స్ మొత్తాన్ని చదవండి. ఓకేనా? చదవండి. ఐ వాంట్ టు ఈట్. ఐ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ వాంట్ టు ఈట్ నాకు ఏం తినాలనిపిస్తుందంటే నువ్వు ఏదైతే తింటావో నాకు అది తినాలనిపిస్తుంది. అయితే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ది ఇచ్చినటువంటి సెంటెన్స్లో నౌన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయండి అని అన్నాను. అన్నాడు కదా అది. అయితే మీకు నేనేం చెప్పాను, కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను, ఆ కీవర్డ్స్ని మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి అన్నా. అయితే ప్రతిసారి కూడా ఇది యాక్సెప్ట్ అవ్వదు. ఏమిటో చూడండి. వాట్ వాట్ ఎవర్, వెన్ వెన్ ఎవర్, విచ్ విచ్ ఎవర్, హూ హూ ఎవర్, హూమ్ హూమ్ ఎవర్, వేర్ దట్ వై నవ్, ఇవన్నీ వర్డ్స్. అవి ఉన్నాయా లేదా చూసుకున్నారు, చూసుకున్నారా లేదా? వెరీ గుడ్, చూసుకున్నారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆ సెంటెన్స్లో రెండు క్లాజులు ఉంటాయి, ఆ క్లాజులు ఏంటో గమనించండి. ఓకేనా? చూద్దాం. ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఈట్ ఐ సబ్జెక్ట్ అండి, వాంట్ వర్బ్ అండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్తో ఉంది. కాబట్టి క్లాజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వెరీ గుడ్. క్రాస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్, క్లాజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే. నెంబర్ టూ, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంది, ఉంది. తర్వాత దానికి ఒక కంప్లీట్ థాట్ అంటూ ఉండాలి. ఐ వాంట్ టు ఈట్ నాకు తినాలనిపిస్తుంది. ఓకేనా? కంప్లీట్ థాట్ ఉందా లేదా? ఉంది. కాబట్టి దాన్ని ఏమనొచ్చు, మెయిన్ క్లాజ్ అనొచ్చు, తీసేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మిగిలింది, సబార్డినేట్ క్లాజ్. ఇంకా మిగిలింది ఏంటంటే సబార్డినేట్ క్లాజ్, అది మీకు తెలిసిందే. ఓకేనా? ఏమిటో చూడ్డం. వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ వాంట్, దీంట్లో సబ్జెక్ట్ యూ, వర్బ్ ఏంటి వాంట్. కాబట్టి మళ్ళీ క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. నెంబర్ వన్ యాక్సెప్టెడ్, ఎస్. నెంబర్ టూ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో ఉంటుంది, ఎస్ యాక్సెప్టెడ్. నెంబర్ త్రీ దానికే ఒక కంప్లీట్ థాట్ అంటూ ఉండదు. వాట్ ఎవర్ యూ వాంట్ కంప్లీట్ థాట్ అనేది లేదు. కాబట్టి దాన్ని ఏమని చెప్పుకోవచ్చు, డిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. అనొచ్చా? ఎస్, వెరీ గుడ్, డిపెండెంట్ క్లాజ్ అని అనొచ్చు. తర్వాత ఏదైతే సరే ఒక క్లాజ్లో డిపెండెంట్ క్లాజ్ అయితే ఉంటుందో, ఒక క్లాజ్లో ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్లో, ఒక ఎగ్జాంపుల్ ఇది సరేనా, ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక క్లాజ్ని, డిపెండెంట్ క్లాజ్ని కనుక తీసుకొని ఆ డిపెండెంట్ క్లాజ్ కనుక నౌన్ లాగా ఫంక్షన్ చేస్తే దాన్ని మనం నౌన్ క్లాజ్ అంటాము. ఓకేనా? అది ఆ నౌన్ క్లాజ్ లాగా పనిచేస్తుంటే నౌన్, నౌన్ ఎక్కడ ఉంటుందండి ఒక సెంటెన్స్లో? డూయర్ ఆఫ్ యాక్షన్ అయినా ఉంటుంది, లేకపోతే రిసీవర్ ఆఫ్ యాక్షన్ అయినా ఉంటుంది. అంటే ఉంటే సబ్జెక్ట్ దగ్గర అయినా ఉంటుంది, లేకపోతే ఆబ్జెక్ట్ దగ్గర ఉంటుంది. ఇందాక నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ దగ్గర ఉంది, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ దగ్గర ఉంది, అవునా కాదా? సో ఇది డిపెండెంట్ క్లాజ్ కాబట్టి ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది, అవునా కాదా? ఎస్. వాట్ ఎవర్ యూ వాంట్, యూ వాంట్, నువ్వు ఏం తింటావు, నాకు పిజ్జా అంటే ఇష్టం, కాబట్టి అక్కడ పిజ్జా అనేది అనుకుని పెట్టుకోండి మైండ్లో, పిజ్జాని పెట్టుకోండి, లేదా బిర్యానీ పెట్టుకోండి. సో బిర్యానీ అనేది ఏంటి, ఒక ఐటము, ఐటమ్ నేమ్ ఆఫ్ అన్ ఐటమ్, కాబట్టి అది నవ్వు. ఓకేనా? ఎస్. అయితే ఆ ప్లేస్లో ఒకసారి, ఆ ప్లేస్లో ఒకసారి మీరు పిజ్జాని పెట్టుకుని చూడండి. ఐ వాంట్ టు ఈట్ పిజ్జా. ఓకేనా? పిజ్జా, పిజ్జా కదా, పిజ్జా. ఓకేనా? ఐ వాంట్ టు ఈట్ పిజ్జా. సో ఐ సబ్జెక్టు, వాంట్ టు ఈట్ ఇవన్నీ కూడా వర్బు, ఇదంతా ఏంటి ఆబ్జెక్టు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. కాబట్టి ఏమవుతుంది, సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే, అంటే ఇచ్చినటువంటి వర్డ్స్లో ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ ఉంటుంది, అదేంటి సెంటెన్సు, కాబట్టి ఇది సెంటెన్సు. ఓకేనా? మళ్ళీ ఆ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఉంది. ఆ సబార్డినేట్ క్లాజ్ని ఏమంటాము, డిపెండెంట్ క్లాజ్ అంటాము. ఆ డిపెండెంట్ క్లాజ్లో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్లో ఉన్నాయి కదా, క్లాజ్ ఉంది కదా, ఆ క్లాజ్ని మనం నౌన్ లాగా ఫంక్షన్ చేసింది, చేసింది. కాబట్టి దాన్ని నేను నౌన్ క్లాజ్ అని ఉంది కాబట్టి దాన్ని నౌన్ అని అనుకున్నాను. వాట్ ఎవర్ యూ వాంట్ అనేటువంటిది ఐటమ్ కదా, ఏదో ఒక ఐటమ్ పేరు పెట్టాను, దాని ఐటమ్ పేరులో పిజ్జాని పెట్టుకున్న తర్వాత దాన్ని నేను ఇలా రాశాను. ఓకేనా? అది కాబట్టి ఇప్పుడు ఇది నౌన్ క్లాజా కాదా? ఎస్, 100%. తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ కదమ్మా, ఐ థింక్ హోప్ యూ అండర్స్టూడ్. అయితే ఎవరికైతే అర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి థర్డ్ దాంట్లోకి వెళ్దాం. వీఆర్ గోయింగ్ టు వేర్ యూ వెంట్ లాస్ట్ నైట్. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు, మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే వేర్ యూ వెంట్ లాస్ట్ నైట్, నువ్వు నిన్న నైట్ ఎక్కడికో వెళ్ళావు చూసావా, అక్కడికి వెళ్తావు. ఇదేంటంటే తెంగరోళ్ళు తెంగర ప్రశ్న అడిగితే తెంగర సమాధానం ఇస్తారు చూసారా, ఎరా ఎక్కడికి వెళ్తున్నామంటే మీరందరూ కలిసి నేను వెళ్ళేది చూసారా ఎక్కడికి వెళ్తున్నావురా అంటారు. అవునే కాదా? ఎక్కువగా పిల్లలు ఇలా మాట్లాడుకుంటారు, ఎరా ఎక్కడికి వెళ్తున్నావురా, మీరు నేను వెళ్ళారు కదా అక్కడికి వెళ్తున్నాం అని అంటారు.
So we are going to, here V is called subject and are going to is called verb. So subject plus verb to undi. So we are going to, okay na? Where you went last night? Nu nen ekkadi kellavu? Where you went last night? Okay na? So that means you went somewhere last night. Did you went or not? Yes, you went. So where you went last night? Okay na? Sari, akkada manam em anukundamo oka place pettukundama? అయితే ఇది ఏమవుతుంది డిపెండెంట్ క్లాజ్ అవుతుందా లేదా ఎస్ సో వేర్ యు వెంట్ లాస్ట్ నైట్ ఎక్కడికి వెళ్ళావు హైదరాబాద్ వెళ్ళావు హైదరాబాద్ ఓకేనా సో వి ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఓకేనా నెక్స్ట్ యు ఆర్ వాట్ యు థింక్ యు ఆర్ ఓకేనా యు ఆర్ What you think you are, okay na? You are, so you are, okay na? So subject plus verb, and what you think you are, okay na? Nenu em anukuntunna nuvu em anukuntunnavu ante you are hero. So this is called subject. Are is called as a main verb, and what I am a hero. That is object. ఓకేనా అది సో కాబట్టి ఇక్కడ ఎక్కడైతే సరే వాట్ వేర్ వెన్ ఎవరు హూ ఎవరు విచ్ ఎవరు హూమ్ ఎవరు దట్ వై హవ్ ఇవన్నీ వర్డ్స్ ఉండి ఆ వర్డ్స్ ఎలా పనిచేయాలి ఒక డిపెండెంట్ క్లాజ్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఒక నౌన్ లాగా పనిచేయాలండి అలా నౌన్ లాగా పనిచేస్తేనే వాటిని మనం నౌన్ క్లాజ్ అంటాము సార్ అవి నౌన్ లాగా పనిచేయకుండా ఏదైనా సెంటెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒక నౌన్ ఉంది కదా ఆ నౌన్కి డిస్క్రైబ్ చేస్తున్నటువంటి యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తే కనుక ఏమంటారు వాటిని యాడ్జెక్టివ్ క్లాజ్ అంటారు అంతే సింపుల్గా ఓకేనా అయితే నౌన్ క్లాజ్ అవుతుంది లేకపోతే యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది అయితే ఇక్కడ ఈ నౌన్ క్లాజ్లో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ని కొన్ని కంజంక్షన్స్ని కొన్ని కీవర్డ్స్ కనుకొని మైండ్లో పెట్టుకోమన్నాను అలాగే యాడ్జెక్టివ్ క్లాజ్లో కూడా ఇవే కొన్ని వర్డ్స్ ఉంటాయి హూ వేర్ విచ్ దట్ అని ఉంటాయి అయితే ఏం చేస్తాయంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తానంటన్నమాట అప్పుడు దాన్ని ఏమంటామంటే దాన్ని యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంతకుముందు పాతవి పేపర్స్లో ఇచ్చినటువంటి కొన్ని బిట్స్ని ఆ బిట్ని ఎగ్జాంపుల్స్ లాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చి అయితే నౌన్ క్లాజ్ ఎప్పుడూ కూడా ఐ మీన్ అంటే డిపెండెంట్ క్లాజ్లో ఉన్నటువంటి వర్డ్ ఓకేనా అవి ఎప్పుడు కూడా ముందలే ఉంటాయా సబ్జెక్ట్ దగ్గరే ఉంటాయా లేకపోతే ఆబ్జెక్ట్ దగ్గర ఉంటాయా లేకపోతే కొన్ని కాంప్లిమెంట్స్ లాగా ఉంటాయా ఎలా ఉంటాయి ఎక్కడ యాక్ట్ చేస్తాయి అనేది ఒకసారి నెక్స్ట్ చూద్దాం ఓకేనా ఎస్ లెట్ అస్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఓకేనా ఏం చెప్పాను నౌన్ క్లాజెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము అండ్ అట్ ద సేమ్ టైం ఆ నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటాయి ఆబ్జెక్ట్ ప్లేస్లు ఎలా ఉంటాయి కాంప్లిమెంట్ ప్లేస్లు ఎలా ఉంటాయి అని చూద్దాం ఫస్ట్ నౌన్ క్లాజ్ యాజ్ అన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం అయితే హౌ యూ టీచ్ ఇంగ్లీష్ ఈజ్ అమేజింగ్ అని ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ ఈ సెంటెన్స్లో డిపెండెంట్ క్లాజ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి అయితే ఫ్రెండ్స్ నేను ఇందాక మీకు మెయిన్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను అయితే ఇక్కడ నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్లోకి వెళ్తున్నాను కాబట్టి చూడండి హౌ యూ టీచ్ ఇంగ్లీష్ ఈజ్ అమేజింగ్ అనేది ఒక సెంటెన్స్ ఈ సెంటెన్స్లో మనము నౌన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి ఓకేనా నౌన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ నేనేం చెప్పానంటే కొన్ని కీవర్డ్స్ చెప్పాను కీవర్డ్స్ ఉన్నాయా లేదో చూసుకోండి ఇక్కడ ఉంది హౌ తర్వాత వేర్ తర్వాత వాట్ ఎవర్ ఈ మూడు కూడా కీవర్డ్స్ వీటి వల్ల అది నౌన్ క్లాజ్ అని చెప్పచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ అది డిపెండెంట్ క్లాజ్లో అయి ఉండాలి హౌ యూ టీచ్ ఇంగ్లీష్ ఓకేనా ఎస్ సో ఈ హౌ యూ టీచ్ ఇంగ్లీష్ అనేది టీచ్ నువ్వు ఇంగ్లీష్ ఎలా టీచ్ చేస్తావు అని చెప్తున్నాడు ఓకేనా హౌ యూ టీచ్ ఇంగ్లీష్ ఈజ్ అమేజింగ్ నువ్వు టీచ్ చేసేటువంటి విధానం అనేది చాలా బాగుంది ఓకేనా ఓకేనా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది యాక్ట్ యాజ్ ఎ నౌన్ ఓకేనా
అయితే ఆ నౌన్ దగ్గర నేను ఒక ప్లే ఒక వర్డ్ పెడతాను. టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఫన్నీ ఆర్ అమేజింగ్ అని ఉంది. ఉందా? అయితే అదేంటి సెంటెన్సా కాదా? అవును సెంటెన్సే. టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ అమేజింగ్. ఆయన టీచ్ చేసేటువంటి ఇంగ్లీష్ అనేది ఎలా ఉంది? చాలా అమేజింగ్ గా ఉంది. సో టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ సబ్జెక్ట్ హియర్. ఈజ్ ఈజ్ ఏ వర్బ్ హియర్ అండ్ హౌ ఇట్ ఈజ్. సో ఇట్ ఈస్ ఫన్నీ ఆర్ అమేజింగ్. సో ఇట్ ఈస్ గివింగ్ సమ్ కాంప్లిమెంట్స్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లో ఉంది. కంప్లీట్ సెన్స్ ఇచ్చింది, కంప్లీట్ థాట్ ఇచ్చింది, కాబట్టి అది సెంటెన్స్. ఓకేనా? అయితే ఏంటంటే ఇక్కడ టీచింగ్ ఇంగ్లీష్ ఏందన్నారంటే మరి ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అది. ఓకేనా? అది అలా. సో హౌ యూ టీచ్ ఇంగ్లీష్ ఈజ్ అమేజింగ్. సో దిస్ యాక్ట్ యాజ్ ఏ డిపెండెంట్ క్లాస్ అండ్ దిస్ డిపెండెంట్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నౌన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నౌన్ క్లాస్. వేర్ ఐ లివ్ ఈజ్ ఏ మడ్డీ ప్లేస్. నెక్స్ట్ బిట్, వేర్ ఐ లివ్ ఈజ్ ఏ మడ్డీ ప్లేస్. నేను ఉండే చోట చాలా మురికి ప్రదేశము, మురికి ప్రదేశం దగ్గర ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ కీవర్డ్ ఏంటి ఇక్కడ? వేర్. ఓకేనా? నెక్స్ట్ నంబర్ టూ, డిపెండెంట్ క్లాజ్ ఏంటి? డిపెండెంట్ క్లాజ్ ఏంటి? వేర్ ఐ లివ్. సో ఈ డిపెండెంట్ క్లాజ్లో వేర్ ఐ లివ్ అనేటువంటిది డిపెండెంట్ క్లాజు. సో ఈ డిపెండెంట్ క్లాజు ఏ క్లాజు? నౌన్ క్లాజు. ఎలా చెప్పారు? వేర్ ఐ లివ్ అంటే నేను ఏదో ఒక ప్రదేశంలో ఉంటున్నాను, కాబట్టి నేను ప్రదేశంలో ఉంటున్నాను కాబట్టి ఆ ప్రదేశం అనేది నౌన్. కాబట్టి నేను ప్రదేశం ఏమని చెప్తాను? ముంబై అన్నాను అనుకోండి. ఓకేనా? సారీ, ముంబై అన్నానంటే మళ్ళీ ముంబైలో కోపం వస్తుందేమో. ఎందుకు లేండి, ఏదో ఒకటి ఏరియా పేరు చెప్తాను. ఫ్రెంచ్ పేట్. ఓకేనా? ఫ్రెంచ్ పేట్ లేదంటే ఫ్రెంచ్ పేట. ఓకేనా? పరాస్ పేట, ఫ్రెంచ్ పేట, కొబ్బరి పేట, ఏదో సంథింగ్ సంథింగ్. సో ఫ్రెంచ్ పేట ఈజ్ ఏ మడ్డీ ప్లేస్. ఓకేనా? పేట రాయొద్దండి, బాగుండదు. పేట అని రాదు ఇంగ్లీష్లో. ఫ్రెంచ్ పేట్ ఈజ్ ఏ మడ్డీ ప్లేస్. సో నేను ఉండేటువంటి ఒక ఏరియాలో ఉంటున్నాను, ఆ ఏదో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెంచ్ పేట అని ఇచ్చాను. సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఫ్రెంచ్ పేట్ ఈజ్ ఏ సబ్జెక్ట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ నౌన్. ఓకేనా? అది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇలా రాశాను అని అంతా చెప్పేస్తున్నాను. నెక్స్ట్, వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకేనా? ఇది నౌన్ క్లాజా లేదో ఐడెంటిఫై చేయాలి. లేకపోతే వాట్ ఈస్ ది నౌన్ క్లాజ్ అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్లో చూసుకుందాం. ఓకేనా? నేనేం చెప్పాను, కొన్ని కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్, వాట్ ఎవర్ కీవర్డ్ గుర్తుపెట్టుకుందాం. వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్, నువ్వు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటావు, నువ్వు బ్రేక్ఫాస్ట్లో ఏదైతే తింటావో, నువ్వు బ్రేక్ఫాస్ట్లో ఏదైతే తింటావో అని అర్థం వస్తుంది. కాబట్టి అది డిపెండెంట్ క్లాజా కావునా కాదా? అవును, డిపెండెంట్ క్లాజే, 100% డిపెండెంట్ క్లాజే. అయితే ఇది ఎలా ఉంది? యూ ఈట్ ఇన్ బ్రేక్ఫాస్ట్ అంటే సంథింగ్ యూ ఈట్ ఇన్ ది బ్రేక్ఫాస్ట్ కదా, అవునే కదా. సో ఏం తింటావు నువ్వు? ఒక ఐటమ్ తింటావు. ఆ ఐటమ్ ఏంటి? నౌన్. ఒక ఐటమ్ నేను తింటావు, ఆ ఐటమ్ ఏంటి? నౌన్ అనమాట. అయితే నేనేమంటానంటే స్ప్రౌట్స్ అని రాస్తాను. మొలకెత్తే విత్తనాలు నేను తింటాను కాబట్టి అని. సో స్ప్రౌట్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో హియర్ ఇస్ ద సబ్జెక్ట్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ వర్బ్ ఇస్ దేర్ అండ్ దిస్ ఈజ్ ఎ సెంటెన్స్. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ముందలున్నాయి. ఇవన్నీ కూడా ముందలున్నాయి అనమాట. ఈ వర్డ్స్ అన్ని ముందలున్నాయి. సారీ అండి, సబ్జెక్ట్ అనకూడదు, నౌన్. ఈ నౌన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? నౌన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఓకేనా? అంటే నౌన్ క్లాజులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి నౌన్ క్లాజులన్నీ కూడా? ముందలున్నాయి. ఎక్కడ ముందలంటే ఎక్కడ? సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి నౌన్ క్లాజ్ యాజ్ అన్ సబ్జెక్ట్గా ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నౌన్ క్లాజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్గా చెప్పుకుందాం. సరే, ఇప్పుడు దాకా మనం నౌన్ క్లాజ్ యాజ్ ఎ సబ్జెక్ట్గా చూసాము, నౌన్ క్లాజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్గా చూద్దాం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? సెంటెన్స్ చివరిలో ఉంటుందన్నమాట. అయితే ఒక సెంటెన్స్ చూడండి, ఐ విల్ డూ వాట్ నోబడి క్యాన్ డూ. ఐ విల్ డూ వాట్ నోబడి క్యాన్ డూ. హౌ టు ఐడెంటిఫై ఏ నౌన్ క్లాజ్? ఎలా నౌన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయని చెప్పాను, ఆ కీవర్డ్స్ ఏంటో రౌండప్ చేసుకోండి అని అన్నాను, తెలుసుకోండి అన్నాను. వాట్, తర్వాత హౌ. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వాట్ ఉంది, అయిన తర్వాత దాంట్లో మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటో చూసుకోండి. ఐ విల్ డూ అనేది మెయిన్ క్లాజ్ అండి.
I will do अने main clause सर एला I will do अने main clause अने मल्लोसार main clause ने group of words उंटे group of words उन्नाई number 2 subject 2 plus verb उंटुंदी I अने subject 2 will अने verb subject 2 plus verb लो उंदी तर्वाता आ clause मत्तुं कूडा complete का thought उंटुंदी अवुना कदा it doesn't depend upon some other it has its own self okay na I will do next what nobody can do సో ఇక్కడ మనకి వాట్ నో బడీ క్యాన్ డూ అంటే ఆడే క్వశ్చన్ వేస్తున్నాడు ఓకేనా కాబట్టి దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు డిపెండెంట్ క్లాజ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి వాట్ అనేటువంటిది ఉంది దాన్ని నౌన్ క్లాజ్ అనుకోవచ్చు తర్వాత ఉన్నటువంటి డిపెండెంట్ క్లాజ్ అండి ఆ డిపెండెంట్ క్లాజ్ అనేది నౌన్ ఉంది అక్కడ ఆ నౌన్ అనేది ఎక్కడ ఉంటుంది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజు దీంట్లో ఒక నౌన్ దాగుంది ఆ నౌన్ అనేది ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది ఇప్పుడు దాన్ని నేను మీరు ఏమైనా అనుకోండి నేనైతే ఏమనుకుంటానంటే ఐ విల్ డు స్కేటింగ్ ఎవరు చేయలేనిది నేను చేస్తాను అంటాడు కాబట్టి ఐ విల్ డు స్కేటింగ్ నేను స్కేటింగ్ చేస్తాను కాబట్టి సెంటెన్స్ అయిందా లేదా అది కంప్లీట్ సెంటెన్స్ అయిందా లేదా yes సో ఐ విల్ డు స్కేటింగ్ నేను స్కేటింగ్ చేస్తాను సో ఆ స్కేటింగ్ అనేది అక్కడ మనం నౌన్ గా తీసుకుందాము ఓకేనా అది సరే అది ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ లో ఉంది నెక్స్ట్ రెండు దానికి వద్దామా ఫస్ట్ దైపోయింది కదా నెక్స్ట్ మై మదర్ లవ్స్ హౌ ఐ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ మై మదర్ లవ్స్ హౌ ఐ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ సో వాట్ యు హావ్ టు డు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు ఐడెంటిఫై ది కీవర్డ్ సో ఐడెంటిఫైడ్ ఓకేనా తర్వాత మెయిన్ క్లాజ్ ఏంటో సబార్డినేట్ క్లాజ్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం నేను ఏమంటున్నానంటే మై మదర్ లవ్స్ మై మదర్ సబ్జెక్ట్ టు లవ్స్ ఓకేనా my mother loves what my mother loves something my mother loves adi how I make everyone happy so this is called as a dependent clause and this dependent clause has a noun and that noun is in the object place okay na next sometimes people do not understand what you say so sometimes people do not understand anedi the main clause sometimes people do not understand konni saaru people ki ardham kaadu sometimes people do not understand konni saaru people ki ardham kaadu okay na the main clause what you say nu em cheptunnavu ani anukunte teeskunte ganaka idi manaki dependent clause ga teeskochu so ee dependent clause lo పీపుల్ కి ఏం చెప్తే అర్థం కాదు ఏదో వాడు మాట్లాడతాడు ఏంటో మాట్లాడతాడు ఏంటిది ఇచ్చినటువంటి స్పీచ్ అయి ఉండొచ్చు సో ఆ స్పీచ్ అనేది నౌన్ సమ్ టైమ్స్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద స్పీచ్ ఓకేనా అది ఈ విధంగా మనకి నౌన్ క్లాజ్ లో నౌన్ అనేది ఆబ్జెక్ట్ స్థానంలో కూడా ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ నౌన్ క్లాజ్ అనేది ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటుంది ఆఫ్ ఎ ప్రిపోజిషన్స్ తో కూడా కూడి ఉంటుంది ఏముంటుంది ప్రిపోజిషన్ తో కూడా కూడి ఉంటుంది ఓకేనా చూడండి ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ వై మై ఫాదర్ బీట్స్ మీ డైలీ ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ నాకు ఆలోచించడానికి అవసరం లేదు లేదంటే ఐ డోంట్ వాంట్ టు థింక్ నాకు ఆలోచించాల్సిన పని లేదు ఓకేనా అయిపోయింది సో ఇది మెయిన్ క్లాజ్ వై మై ఫాదర్ బీట్స్ మీ డైలీ ఎందుకు మా నాన్నగారు కొడతారని నాకు అర్థం కాలేదు ఓకేనా సో అక్కడ ఏమని చెప్తున్నాను ఒక్కోసారి నౌన్ క్లాజ్లో ఆబ్జెక్ట్ దగ్గర కొన్ని ప్రిపోజిషన్స్ కూడా ఉంటాయి ఓకేనా థింక్ అబౌట్ ఇది ప్రిపోజిషన్ అన్నమాట థింక్ అబౌట్ ప్రిపోజిషన్ కూడా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ ఇది ప్రిపోజిషన్ ఈ ప్రిపోజిషన్ తో పాటు ఇక్కడ ఆబ్జెక్ట్ లో నౌన్ క్లాజ్ అనేది ఉంటుంది ఇది నౌన్ క్లాజే కదా ఆబ్జెక్టే కదా యాజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ ఓకేనా మై ఫ్రెండ్స్ సబ్జెక్ట్ సమ్టైమ్స్ డోంట్ లిజన్ డూ లిజన్ నెగిటివ్ ఫామ్ లో ఉంది డూ లిజన్ డోంట్ లిజన్ ఓకేనా సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది మెయిన్ మెయిన్ క్లాజ్ వాట్ ఐ సే టు దెమ్ సో వాట్ ఐ సే టు దెమ్ ఈజ్ ఏ నౌన్ క్లాజ్ సో యు సే సంథింగ్ సో దట్ సంథింగ్ ఈజ్ ఎన్ వర్డ్ అండ్ దట్ వర్డ్ ఈజ్ ఏ నౌన్
and that it is in the place of object. And along with that, what is there? Listen to an 820 preposition koda undachu. Adi. Okay na? So this is an extra information about the noun clause. So once again, what is a noun? A noun is a group of words which has a subject plus verb combination. It has its own meaning. Okay na? It has its own thought of itself. And these clause is of two types. One is called as a main clause and other is called as a subordinate clause. Main clause is also called as independent clause, or main clause is also called as principal clause. So here it is a group of words with the subject plus verb agreement and it has its own thought. And the other is subordinate clause, also called as dependent clause, and it has a subordinative conjunctions. Okay na? So because of that subordinative conjunctions, okay na, this subordinate clause is categorized into clause rendu rakalu, main clause, subordinate clause. Subordinate clause aadharanga teesukone manam three types of ga categorize chesamu. Subordinate clause ni aadharanga teesukone main clause joliki manam velam. ఆ సబార్డినేట్ క్లాజ్ ని ఎలా కేటగరైజ్ చేశామంటే, ఒకటేమో నౌన్ క్లాజ్ గాను ఇంకోటేమో యాడ్జెక్టివ్ క్లాజ్ గాను ఇంకోటేమో యాడ్వర్బియల్ క్లాజ్ గా ఉంది. దాంట్లో నౌన్ క్లాజ్ అనేది మనం ఫస్ట్ టాపిక్ గా తీసుకుందాం. నౌన్ క్లాజ్ లో ఏం చూడాలి? వాట్ ఈస్ ఎ నౌన్ క్లాజ్? నౌన్ క్లాజ్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ లో డిపెండెంట్ క్లాజ్ ఏదైతే ఉందో ఆ డిపెండెంట్ క్లాజ్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తే, ఆ డిపెండెంట్ క్లాజ్ లో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ నౌన్ గా గనుక యాడ్ చేస్తే దాన్ని నౌన్ క్లాజ్ అంటాము. కాబట్టి నౌన్ క్లాజ్ అనేది కొన్నిసార్లు సబ్జెక్ట్ స్థానంలో ఉండొచ్చు, కొన్నిసార్లు ఏమో ఆబ్జెక్ట్ స్థానంలో ఉండొచ్చు, కొన్నిసార్లు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తో పాటు ప్రిపోజిషన్ తో కూడా కూడి ఉండొచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు తెలియపరిచాను అన్నమాట. ఓకేనా? అది. సో వీటిలో కొన్ని కీ వర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కీ వర్డ్స్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కీవర్డ్స్ గనక నౌన్ ని, ఓకేనా, ఈ కీవర్డ్స్ గనక నౌన్ లాగా యాక్ట్ చేస్తేనే అది నౌన్ ఫ్రేజ్ అవుతాయి. లేకపోతే అవే కీవర్డ్స్, అంటే అవే కంజంక్షన్స్, అవే సబార్డినేటివ్ కంజంక్షన్స్ కనుక రిలేటివ్ ప్రొనౌన్ లాగా యూజ్ చేసి వాటిని నౌన్తో డిస్క్రైబ్ చేస్తే కనుక, నౌన్తో మోడిఫై చేస్తే కనుక, అది చేసేటువంటి పని ఏంటి? యాడ్జెక్టివ్ పని చేస్తుంది అనమాట. యాడ్జెక్టివ్ యాక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనం యాడ్జెక్టివ్ క్లాజ్ అని చెప్తాము. సో మనకి నెక్స్ట్ వీడియోలో యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి, రిలేటివ్ క్లాజ్ గురించి, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్ గురించి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.